నమస్తే స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. వార్తలను వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కంచిల మండలంలో పోలేరు గ్రామంలో జగనన్న మా భవిష్యత్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరస్, మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ ప్రియా సాయిరస్, ఎమ్మెల్సీ నత్తురామారావు పాల్గొన్నారు. వాలంటీర్లు గృహ సారథులతో కలిసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లారు. పరిపాలనకు సంబంధించి 5 ప్రశ్నలు అడిగి వాటి సమాధానాలను నమోదు చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాలను తెలియజేస్తూ కరపత్రాన్ని చదివి వినిపించారు. ఆ కరపత్రాన్ని వారికి అందించారు. ప్రతి ఇంటి వద్ద వారి అనుమతితో గోడపై జగనన్న స్టిక్కర్లను అతికించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పథకాలు బాగున్నాయా? ప్రతి కుటుంబానికి, మీ ప్రాంతానికి, అందరికి కూడా అన్ని రకాల పథకాలు ఇంటికి వస్తున్నాయి కదమ్మా, నేరుగా అకౌంట్లోకి వస్తున్నాయి కదా. అమ్మ ఒడి, పెన్షను, చేయూత పథకాలు, ఆశ్రయం, ఇవన్నీ కూడా మీరు అకౌంట్లోకి వస్తుంది, బాగుంది కదా. తర్వాత ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఇవన్నీ కావాలి కదమ్మా, తర్వాత కూడా కావాలా. మరి ఇవన్నీ పథకాలు మనకు రావాలంటే జగనన్న పైన మన నమ్మకం పెట్టుకుని మనం మద్దతు పడుతాం కదమ్మా. మేడం గారు కొద్దిగా ముందు సార్, కొద్దిగా కుటుంబానికి, అందరికి, మీ సామాజిక వర్గానికి, అందరికి పని జరుగుతుంది కదా, జరుగుతుంది కదా. అమ్మ ఒడి పథకాలు ఇవన్నీ తర్వాత కూడా మాకు కావాలి కదా. అమ్మ ఒడి ఆసరా చేయాలి. భవిష్యత్తులో కూడా ఇవన్నీ తర్వాత కూడా కావాలి, మరీ మరీ కావాలని కోరుకుంటున్నాం. కావాలంటే ఎవరికి ఓటు వేయాలి? జగనన్నకి, జగమేళ, ఆంధ్ర జగానికి, జగనన్న. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ మొబైల్ తెచ్చి నంబర్.